राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी विद्या वैद्यानिकी अधिक प्राधान्यत इच्ची राष्ट्र व्याप्तंगा मूडु दशल्लो 45,000 पाठशालालु अभिवृद्धि चेसी मौलिक वस्तुलु कल्पिस्तुन्नट्लु राजनगरं एम्मेल्ये जक्कंपूडि राजा वेल्लडिंचारु। तूर्पु गोदावरी जिल्ला राजनगरं नियोजकवर्गं कोरुकोंड ग्रामंलो अतिरि सत्यनारायणमूर्ति पाठशालालो 2,05,80,000 तो चेपेट्टिन अदनपु गदुल निर्माणानिकी एम्मेल्ये जक्कंपूडि राजा शंकुस्थापन चेशारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియోజకవర్గం పరిధిలో ఉన్న 78 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు। కోరుకొండ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు 2,05,80,000 రూపాయలతో 14 అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నామన్నారు। నియోజకవర్గంలో ఉన్న అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం, మౌలిక వస్తువులు కల్పించి విద్యార్థులు ముచ్చటపడి బడికి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు। విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు। పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అమ్మఒడి పథకం, జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం వంటి పథకాలు అందిస్తున్నామన్నారు। రాజనగరం నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు 13 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు। ఈ నిధులతో రాజనగరం, తోకాడ, గాడాల, శ్రీరంగపట్నం, కోటికేశవరం, కోరుకొండ, సీతానగరం గ్రామాలలో పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో ఉల్లి బుజ్జిబాబు, కరి నాగేశ్వరరావు, గొల్లబాబు, నక్కా రాంబాబు, నరసింహారావు, బద్రి, హరిశ్చంద్ర ప్రసాద్ రెడ్డి, చిన్ని రామకృష్ణ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। ప్రతి స్కూల్లోనే కూడా బాత్రూంలను నిర్మాణం చేయాలని చెప్పి, ఆ బాత్రూంలకి రన్నింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి, త్రాగునీరుని స్కూల్లో అందుబాటులో తీసుకుందామని, బిల్డింగ్లకి సంబంధించిన పెయింట్లు, ఫ్లోరింగ్, ఎలక్ట్రిఫికేషను, గ్రీన్ గ్లాస్ బోర్డ్స్, అలాగే ఫర్నిచరు ఏవేవైతే కనీస అవసరాలు ఉంటాయి వాటన్నిటినీ కూడా ఆ పాఠశాలల్లో సమకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం ఈ నాడు నేడు పథకం ద్వారా చేస్తాం। ఒకసారి గతంలోకి మనం వెళ్తే పాపం స్కూల్లో చదువుకునేటటువంటి ఆడపిల్లలు మరుగుదొడ్లు లేక మరి పాపం నిజంగా స్కూల్లో ఉండేటటువంటి సమయంలో ఎప్పుడైనా మధ్యలో కాస్త వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటే ఆ వాష్రూమ్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతూ మానసికంగా వాళ్ళకి ఎంత క్షోభను అనుభవించారో మన అందరికీ కూడా తెలుసు। అటువంటి పరిస్థితుల్లో చాలామంది స్కూళ్ళకి రావడానికి కూడా భయపడి స్కూల్కి రాకుండా కూడా మానేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు। ఈవేళ అటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా దగ్గర నుంచి చూసి తన పాదయాత్రలో ఏ రకంగా ఈ స్కూళ్ళను అభివృద్ధి చేయాలి అనేటువంటి దాని మీద ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసుకొని ఈవేళ మాకు అన్నింటినీ కూడా అమలు చేసేటటువంటి దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు। దాంతోపాటుగా అమ్మఒడి పథకం, ఆవేళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగో లేకపోతే మరొక డిగ్రీలో చదువుకునేటటువంటి పిల్లల్ని ఆర్థికంగా వారికి ప్రభుత్వం నుంచి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఆవేళ ప్రవేశపెడితే, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించినటువంటి తనయుడిగా మరొక అడుగు ముందుకేసి ఈవేళ స్కూళ్ళల్లో చదువుకునేటటువంటి పిల్లలు వారి చిన్న వయసు నుంచే వాళ్ళ తల్లిదండ్రులకి సంపాదన చేసేటటువంటి ఒక అవకాశం, అంటే పిల్లలు స్కూల్కి వెళ్తే కేవలం స్కూల్కి వెళ్తే చాలు ఆ పిల్లల తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు సంవత్సరానికి జమ చేసేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఇవాళ చేస్తుంది। గతంలో మనందరం చూసేవాళ్ళం పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఆర్థిక స్తోమత సరిపోక ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని స్కూళ్ళకి పంపించకపోగా ఆ పిల్లల్ని బయట కూలి పనులు కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది। మరి ఈవేళ పిల్లలు స్కూల్కి వెళ్తే తిరిగి ఆ తల్లుల అకౌంట్లో డబ్బులు పడడం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు। ఒక తండ్రి స్థానంలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనమామ స్థానంలో ఉండి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి అని చెప్పి ఈవేళ పిల్లల తల్లుల అకౌంట్లో అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు వేసేటటువంటి కార్యక్రమం